పోస్ట్. ఈ మాట విని చాలా రోజులైంది కదండి. కాదు కాదు, చాలా ఏళ్ళు అయ్యింది. ఇప్పుడంటే మొబైల్ ఫోన్స్, ఇంటర్నెట్లు ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఆడియో కాల్స్, వీడియో కాల్స్, ఎస్ఎంఎస్లు, ఎంఎంఎస్లు అంటూ విదేశాల్లో ఉన్నవారిని సైతం మన పక్కనే ఉన్నట్టు కల్లారా చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో ఈ సదుపాయాలు లేని కాలంలో మన వారి క్షేమ సమాచారాన్ని తెలుసుకోవాలి అన్నా, ఏదైనా ఒక ముఖ్యమైన విషయాన్ని మన స్నేహితులకో బంధువులకో తెలియపరచాలన్నా పోస్ట్ కార్డ్ ఒక్కటే మార్గంగా ఉండేది. అందుకే ఆ రోజుల్లో పోస్ట్ మ్యాన్ అంటే ఊరందరికీ బంధువే. మనకి ఉద్యోగం వచ్చిందన్నా, మనోడో మనవరాలో పుట్టిందన్నా, లేదు మనకి మనీ ఆర్డర్ వచ్చిందన్నా, మనకంటే ఆ వార్త తెచ్చిన పోస్ట్ మ్యాన్ చాలా ఎక్కువ సంతోషించేవాడు. ఒకవేళ ఏదైనా టెలిగ్రామ్ వస్తే ఎందుకైనా మంచిదమ్మా, కాస్త పసుపు నీళ్ళు జల్లి తీసుకోండి అని తను ఎటువంటి వార్తను తెచ్చాను అని మనకంటే ఎక్కువ కంగారు పడేవాడు పోస్ట్ మ్యాన్. ఇటువంటి ఎన్నో అనుభవాలు, జ్ఞాపకాలు మన పెద్దవాళ్ళకి పోస్టులతో ఉంటే, మనకు మాత్రం కనీసం ఒక శుభలాకైనా పోస్టులు అందుకున్న గుర్తు కూడా లేదు కదా. 5G 4G అంటూ అడ్వాన్స్ టెక్నాలజీతో దూసుకుపోతున్న మనకి, మన పిల్లలకి ఆనాటి పోస్టల్ సర్వీసెస్ గురించి అస్సలు ఏమీ తెలియదు. అందుకే ఈరోజు వరల్డ్ పోస్టల్ డే సందర్భంగా అసలు పోస్టల్ సర్వీసెస్ ఎప్పుడు ప్రారంభం అయ్యాయి, ఎక్కడ ప్రారంభం అయ్యాయి, తొలిసారి పోస్ట్ ఎవరు చేశారు అనే విషయాలతో పాటు ప్రస్తుతం భారత పోస్టల్ సర్వీసెస్ ఎటువంటి సేవలను అందిస్తుంది, అలాగే ప్రపంచ తపాలా దినోత్సవం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన మాటే మంత్రం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. రన్నింగ్ మన మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకప్పుడు ఓ వెలుగు వెలుగిన ఉత్తరం నేడు పెద్దగా కనిపించడం లేదు. ఎన్నో వార్తలను మోసుకొచ్చే పోస్ట్ మ్యాన్, ఆ సైకిల్ బెల్ నేడు మోగబోయింది. టెక్నాలజీ కారణంగా నేడు క్షణాల్లోనే సమాచారం చేరే పరిస్థితి ఉండడంతో పోస్ట్ లెటర్ అవసరం పెద్దగా లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం ఎన్ని రకాల సమాచార వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినా పోస్టల్ సర్వీసులను ఆదరించేవారు, వాటితో అనుబంధం కొనసాగిస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ పోస్టల్ సర్వీస్ ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా మొదలైంది అనే విషయానికి వస్తే, పోస్ట్ ఆఫీస్ వ్యవస్థ 1840లోనే మొదలైంది. ఇంగ్లాండ్లో సర్ రోలాండ్ హిల్ ఈ పద్ధతిని ప్రారంభించాడు. ఉత్తరాలను చేరవేసేందుకు ముందుగా కొంత మొత్తం చెల్లించాలని ఆయన చెప్పేవాడు. దూరంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడికి ఉత్తరాలు పంపించాలన్నా బరువును బట్టి డబ్బు చెల్లించేలా నియమాలు రూపొందించారు. ప్రపంచంలో మొట్టమొదటి పోస్టల్ స్టాంప్ను ఆయనే పరిచయం చేశాడు. అనంతరం 1863లో అమెరికన్ పోస్ట్ మాస్టర్ జనరల్ మెంట్గో మేరీ బ్లెయిర్ ప్యారిస్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఇందులో 15 యూరోపియన్, అమెరికన్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. దేశాల మధ్య పోస్ట్ ఆఫీస్ సేవల కోసం కావలసిన అనుమతులు, ఒప్పందాలను సమావేశంలో చర్చించారు. కానీ అంతర్జాతీయ పోస్టల్ ఒప్పందం లేకుండానే సదస్సు ముగిసింది. ఇక 1874లో స్విట్జర్లాండ్కి చెందిన సీనియర్ పోస్ట్ ఆఫీస్ అధికారి హెన్రిచ్ వాన్ స్టిఫెన్ మరోసారి ఇంటర్నేషనల్ పోస్టల్ యూనియన్ను తెరపైకి తీసుకువచ్చారు. ఆయన సూచనల మేరకు స్విస్ ప్రభుత్వం 1874 సెప్టెంబర్ 15 బెన్లో పోస్ట్ ఆఫీస్ సేవల కోసం ఒక అంతర్జాతీయ సమావేశాన్ని నిర్వహించింది. దీనికి 22 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. అదే సంవత్సరం 9 అక్టోబర్ జనరల్ పోస్టల్ యూనియన్ను స్థాపించి ఇంటర్నేషనల్ పోస్టల్ సర్వీస్ కోసం బెర్న్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో అంతర్జాతీయ పోస్టల్ సర్వీసులు, నిబంధనలు, తదితర అంశాలను పొందుపరిచి ఈ తేదీని వరల్డ్ పోస్ట్ డేగా నిర్వాహకులు గుర్తించారు. ఇంకా 1878లో దీని పేరును యూనివర్సల్ పోస్టల్ యూనియన్గా మార్చారు. ప్రతి సంవత్సరం 9 అక్టోబర్ వరల్డ్ పోస్ట్ ఆఫీస్ దినోత్సవాన్ని నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు. కమ్యూనికేషన్ వ్యవస్థలో పోస్టల్ అన్నిటికంటే పురాతనమైనది. మెయిల్ కెరీర్ సేవలు ఎప్పటి నుంచో అందుబాటులో ఇందులో ఉండేవి. ఇక మన భారతదేశం విషయానికి వస్తే 1948 యూపీఎన్ యుఎన్లోని ఓ ఏజెన్సీగా మారింది. 1969 అక్టోబర్ 9 తొలిసారిగా అధికారికంగా ప్రపంచ తపాలా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ ప్రతిపాదనను భారతదేశం నుండి ఆనంద్ నరులా ఆమోదించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మన దేశంలో కూడా ప్రపంచ తపాలా దినోత్సవం జరుపుకుంటున్నారు. ప్రపంచ దేశాలలో సమాచార వ్యవస్థగా నిలిచిన తపాలా శాఖ సేవలు ఈ తరం వారికి అంతగా తెలియకపోవచ్చు, కానీ కొన్ని కోట్ల మంది తమ ఉత్తరాల ద్వారా కోట్ల మంది వ్యక్తులను ప్రభావితం చేసేవారు, ప్రభావితం అయ్యేవారు కూడా. అలాంటి గొప్ప సేవల్ని స్మరించుకుంటూ వారి పేరిట పోస్టల్ స్టాంపులను కూడా భారతదేశ పోస్టల్ శాఖ విడుదల చేస్తూనే ఉంది. ఈ ఏడాది వరల్డ్ పోస్ట్ డే థీమ్ ఏంటంటే ఇన్నోవేటివ్ టు రికవరీ. డిజిటల్కు మారుతున్న సందర్భంలో తపాలా శాఖను రక్షించుకోవాలని, దీనికి పూర్వ వైభవం తీసుకురావాలని దీని ముఖ్య ఉద్దేశ్యం.
తపాల వారోత్సవాల సందర్భంగా పోస్టల్ ఉత్పత్తులు మరియు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కొన్ని దేశాల్లో వరల్డ్ పోస్ట్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. భిన్న రకాల తపాల స్టాంపులను సైతం ప్రదర్శిస్తారు. మరికొన్ని దేశాల్లో అత్యుత్తమ సేవలు అందించిన పోస్టల్ ఉద్యోగులకు గౌరవ సన్మానాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఈ కాలం వాళ్ళకి పోస్టల్ గురించి ఎక్కువ తెలియకపోవచ్చేమో కానీ పిన్ కోడ్ గురించి బాగా తెలుసు. ఎందుకంటే మనం ఫ్లిప్కార్ట్, అమెజాన్, జొమాటో, స్విగ్గీ వీటిలో ఏ ఆర్డర్ పెట్టాలన్నా సరే మీ లొకేషన్ యాక్సెస్ చేయడానికి ఎంటర్ యువర్ పిన్ కోడ్ అనేసి ఉంటుంది. యాక్చువల్గా ఈ పిన్ కోడ్ అనేది పోస్టల్ నుంచి మనకి క్రియేట్ అయింది. అంటే ఈ పిన్ కోడ్ అనేది భారతదేశంలో ఏదైనా చిరునామాలో ఒక ముఖ్యమైన భాగం. కానీ అది ఎందుకు ముఖ్యమైనది మరియు ఇది పోస్టల్ విభాగానికి ఎలా సహాయపడుతుంది, ఇక్కడ 6 అంకెల పిన్ కోడ్ ఏం తెలుపుతుంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. పోస్టల్ ఇండెక్స్ నెంబర్ లేదా పిన్ కోడ్ అనేది ఇండియా పోస్ట్ ఉపయోగించే పోస్ట్ ఆఫీస్ నెంబరింగ్ యొక్క 6 అంకెల కోడ్ ఈ పిన్ అనేది 15 ఆగస్టు 1972 ప్రవేశపెట్టబడింది. దేశంలో 9 పిన్ ప్రాంతాలు ఉన్నాయి. మొదటి 8 భౌగోళిక ప్రాంతాలు మరియు 9 అంకెలు ఆర్మీ పోస్టల్ సర్వీస్ కోసం ప్రత్యేకించబడ్డాయి. మొదటి అంకె ప్రాంతంలోని ఒకదాన్ని సూచిస్తుంది, 2 అంకె ఉప ప్రాంతాన్ని లేదా పోస్టల్ సర్కిల్లో అంటే రాష్ట్రాల్లో ఒకదాన్ని సూచిస్తుంది, 3 అంకె స్టార్టింగ్ లేదా రెవెన్యూ జిల్లాను సూచిస్తుంది, చివరి 3 అంకెలు డెలివరీ పోస్ట్ ఆఫీస్ని సూచిస్తుంది. ఈ విధంగా 6 అంకెల పిన్ కోడ్ కూడా ఆ 1వకి 2వకి 3వకి చివరి 3 అంకెలకి కూడా ఒక అర్థం ఉన్నదన్న విషయం మనం ఎట్టి పరిస్థితుల్లో తెలుసుకోవాలి. ఉదాహరణకి ఒక పిన్ కోడ్ 500072 అని తీసుకున్నాం అనుకోండి. మొదటి నెంబర్ 5 అనేది దక్షిణ ప్రాంతాన్ని, అలాగే 2 డిజిట్స్ 50 అనేది తెలంగాణని సూచిస్తుంది, లేదా ఫస్ట్ 3 డిజిట్స్ 500 రంగారెడ్డి లేదా హైదరాబాద్ జిల్లాని సూచిస్తుంది, మరియు చివరి 3 అంకెలు 072 ఈ ప్రాంతంలో KPHB కాలనీ పోస్ట్ ఆఫీస్ను సూచిస్తాయి. తపాలా శాఖ ఇన్కమింగ్ మెయిల్స్ని క్రమబద్ధీకరించి వాటిని సరైన పోస్ట్ ఆఫీస్కి ఈ విధంగా పంపిస్తుంది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారుగా, పోస్టల్ గురించి మనకి తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు, అదేవిధంగా మన పిన్ కోడ్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.